थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। स्नानम ఎలా చేయాలో కూడా చెప్తున్నాడు। ఘట్టము చేరి స్నానమయ్యి తర్పణ చేయి పితృతృప్తి చేసి ఆ గట్టున తీర్థవాసులకు కాంచన వస్త్రములిచ్చి తీర్థవస్త్రాలకు బంగారు వస్త్రము తీర్థవాసులకు దానం చేసి అన్నములు పెట్టి తీర్థయాత్ర ఎలా చేయాలో చెప్తున్నాడు। పితృతర్పణము దానము తీర్థవాసులను తృప్తిపరచడం సమస్త దీనులకు ప్రతిదలప్ప నొనర్చిపిమ్మటన్ అక్కడున్న దీనులకు అంటే మహాత్ములకి దానం చేశారు దీనులకు దయతో ఇవ్వవలసింది ఇచ్చారు చేసి మణికర్ణిక స్నానం చేసి ఇవి చేసి తర్వాత ఎక్కడికి వెళ్ళారు చూడండి క్రమం డుండి వినాయకుని గాంచి దండములు వేవేల పెట్టి మెండు సింధూరంబు మేన మీర నలదరి మనకప్పుడు డుండి వినాయకుడు సింధూరం పూసుకున్న వైనం గుర్తొస్తుందిగా వినాయకుడికి సింధూరం రాశారు అది అక్కడ ఆచారం వెండి పలు మోదకములు ప్రీతి చేసి మోదకములు నివేదన చేశారు గణపతికి చేసి పెదప చుట్టూ నుండి దేవతలకు మృక్కి అక్కడ ఉన్న దండపాణి మొదలైన పరివార దేవతలకి నమస్కరించుకుంటూ మృక్కి రయ్యన ఐ ఆ వధూవరులు ఇలా పరివార దేవతలకు కూడా నమస్కారం చేసి అప్పుడు అంత చలగి విశ్వేశ్వరాలయం బుంగాంచి మృక్కి సంతోషముతోడ ఈసు సంస్తుతించిరి వంత దొరగి క్షేత్రోపవాసముండి ఆ రాత్రి అంత జాగరంబు చేసిరి ఆ మహేశుమ్రోల వారు ఈ విధంగా కాశీయాత్ర చేశారు ఇక్కడ చేసి అక్కడ ఉంటున్న కాలం అంతా కూడా మణికర్ణిక స్నానమాడి వెళ్ళరి శివపాలికి శైవాగమ విదులం బలువుర గూడి శైవ శాస్త్రవేత్తలతో కలిసి శివాలయాలకు వెళ్ళేవారు ఆ వెళుతూ త్రోవలో మునియు మృకండేశరాఖ్య లింగము మోదమున ప్రతిష్ఠించెన్ ఇప్పటికి మణికర్ణికలో స్నానం చేసి విశ్వనాథుడి దగ్గరికి వెళుతున్న త్రోవలో మృకండేశ్వర లింగమును ఉందండి ఇక్కడ ఇదంతా పరిశోధించాలి కాశీఖండంలో ఉంది వర్ణన కనుకనే ఆ లింగాన్ని అక్కడ ప్రతిష్ఠ చేశాడు అనే విషయాన్ని కూడా చెప్తున్నారు అంటే మృకండ మహర్షి ఏ సమయంలో వెళ్ళి ప్రతిష్ఠ చేశాడు ఈ కథలో చెప్తున్నారు ఇక్కడ మునిపత్నియు మణికర్ణికా క్షేత్రము సన్నిధానమున స్థాపించారు ఆ లింగాన్ని ఎక్కడ పెట్టాడు మణికర్ణికి సమీపంలో మృకండేశ్వర లింగం ఆ పుణ్య దంపతులు స్థాపించిన ఆ లింగంబుల జూడన్ ప్రాపింతులు స్వర్గమెల్ల జనములు పాపంబుల పట్లు ఊడన్ అంత అందమైన మాటలు చెప్పాడు ఆ మృకండేశ్వర లింగాన్ని చూసిన వారికి పాపాల పట్లు ఊడిపోయి వాళ్ళు ఉత్తమ లోకాలకు పొందుతారు సమ్మదమున విప్రధీర జనులకు సంతర్పణగా వించన్ అంటే కాశీక్షేత్ర యాత్ర చేసి లింగ ప్రతిష్ఠ చేసి విప్రులకు అన్న సంతర్పణ చేసి పిమ్మట మృకండు ఇల్లాలు తోడ ప్రియమలరార భుజించెన్ ఆ తర్వాత శివప్రసాదాన్ని స్వీకరించాడు ఈ గతిని వారణాసిన్ భోగ విభూషణిని కొల్చి ముదమున అతటన్ సాగి పయనమై వారు ప్రయాగదరి త్రివేణిగాంచి ప్రార్థించిరిటిల్ అక్కడి నుంచి ప్రయాగకు వెళ్ళారు ఆ రోజు కాశీయాత్ర అంటే మూడు ఉండేవండి కాశీయాత్ర కాశీ గయా ప్రయాగ మూడు వెళ్ళేవారు ప్రయాగకు వెళ్ళి నమస్కారం